आंध्र प्रदेश सीएम वाईएस जगनमोहन रेड्डी गारिनि प्रतिनित्यं मंत्रुलु एम्मेल्येलु प्रजाप्रतिनिधुलु कलुस्तूने उंटारु कानी इक्कड ई कलिसिन व्यक्तुलनु चूस्तेने इप्पुडु बहुशा प्रत्यर्थुलैन तेलुगुदेशं पार्टी नारा चंद्रबाबु नायडु कुटुंबानिकि गानी चंद्रबाबुकि गानी ओक्कसारिगा ओकिंत गट्टि षाके तगुलुतुंदि अवुनु मरि ताडेपल्ली क्यांप् कार्यालयंलो जगनमोहन रेड्डी गारितो नंदमूरि कुटुंब सभ्युलु कलिसारु అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతారని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్న సందర్భంగా నందమూరి కుటుంబీకులంతా వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరక ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ను కలిసిన వారిలో మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్, నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు, అలాగే నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి పలువురు స్థానికులు అంతా కలిసి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు వారి జ్ఞాపకాన్ని బంకరించారు. మరోవైపు నిమ్మకూరు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో కోటి రూపాయల విలువైన పైప్‌లైన్లు అన్ని దెబ్బతిన్నాయని, మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని వివరించారు. వాటికి నిధులు కేటాయించాలని సీఎం ను వాళ్ళంతా కోరారు. హుటాహుటిన వాళ్ళు చెప్పిన వాటికి జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఖర్చుకు ఎక్కడ వెనకడుగు వేయకుండా పనులన్నీ ప్రారంభించండి అంటూ మంత్రి కొడాలి నానికి ఆదేశించారు. అలాగే నిమ్మకూరు గ్రామంలో 14 ఎకరాల చెరువులో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఎప్పటి నుంచో వస్తున్న వాదనను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ గ్రామంలో నందమూరి తారక రామారావు స్టాచ్యూను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని, రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. దీంతో టీడీపీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి మొత్తం ఒకింత గట్టి షాకే తగులుతుంది. నందమూరి తారక రామారావు గురించి ఎన్నిసార్లు ఎంత చెప్పుకున్నా చేసే పనిల్లోనే ఉంటుంది అసలైన ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రేమను కనబరుస్తున్నారు కూడా. 40 ఏళ్ల రాజకీయం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పుకునే బాబుగారు ఎన్నడైనా విగ్రహ ఆవిష్కరణ చేశారా? ఎన్నడైనా నందమూరి తారక రామారావు గారి ఊరిలోకి వెళ్ళి ఊరు సమస్యలను అడిగి తెలుసుకున్నారా? ఇన్నేళ్ళు అయినప్పటికీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు కొనసాగినప్పటికీ కూడా ఇంకా నిమ్మకూరు అలాగే ఉందంటే తప్పు ఎవరిదో ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ కీలక అడుగుతో టీడీపీ కుటుంబం మొత్తం తల దించుకోక తప్పదంటున్నారు రాజకీయ నేతలంతా కూడా.